Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 11 రోజుల పాటు జైలులోనే ఉండనున్నారు. ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ను 11 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది, జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఈ నెల 22వ తేదీతో చంద్రబాబు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. 22వ తేదీనాడే 2 రోజుల పాటు రిమాండ్ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు రిమాండ్ను మరో 11 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం October 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్లో కొనసాగాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ చంద్రబాబు ఈ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన బెయిల్పై October 5వ తేదీ తర్వాతే ఏసీబీ కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేస్తుంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకుడు కావడం వల్ల చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాధారాలు తారుమారు కాగలవని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇదివరకే వాదించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్పై విచారణ ప్రారంభ దశలోనే ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సరికాదని ఆయన పేర్కొన్నారు.